ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల ఇన్‌చార్జ్ తహసీల్దార్ గా నేడు ఉమారాణి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పెద్ద ఆరువేడు మండలం తహసీల్దార్ గా పని చేస్తున్న ఉమారాణిని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ నియమించారు. ఇప్పటివరకు పెద్దదోర్నాల తహసీల్దార్ గా ఉన్న హనుమంతరావును పొదిలికి స్థానచలనం కలగడంతో పెద్దదోర్నాల తహసీల్దార్ గా ఉమారాణి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి వారి పనులను సక్రమంగా నిర్వహిస్తామని తెలియజేశారు. విద్యార్థులకు కావాల్సిన స్కూల్ సర్టిఫికెట్స్ లో ఎలాంటి జాప్యం జరగకుండా అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా మండలంలోని విఆర్ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జ్ ఆర్ఐ నాగేశ్వరరావు, విఆర్ఓలు వెంకట సుబ్బయ్య, ఆనందరావు, ధనం కులరామయ్య, కొండయ్య, భరత్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. సాసుదార్ పెద్ద అరవేడు పనిచేస్తున్నాను. దోర్నాల ఇన్ఛార్జిగా 15 తారీఖు నుండి ఇన్ఛార్జి సాసుదార్గా పనిచేస్తున్నాను. ఇక్కడ కూడా దోర్నాలకి దోర్నాల మండలంలో ఉండే సమస్యలన్నిటికీ వారి వారి పనుల నిమిత్తం కార్యాలయంకి వచ్చి వాళ్ళ యొక్క సాధక బాధకాలు చెప్తుంటారు. దానిపై విచారణ చేసి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయగలవాళ్ళము. మరి ఈ మండలంలో ఉండే మా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే మీ సేవ పిఓఎల్ఆర్ ఇవన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి. 90 రోజుల్లో హౌస్ హెడ్స్ ఇచ్చేవి కార్యక్రమాలు, తర్వాత హౌస్ హెడ్స్కి లేఅవుట్లు తయారు చేసేవి, సివిల్ సప్లైస్లో 5 రోజులకే కొత్త రేషన్ కార్డు ఇచ్చే దాంట్లో, మరి న్యూ రేషన్ కార్డ్స్లో వాళ్ళకి వెళ్ళి ముద్దలు వేసి వాళ్ళ కార్డు వాళ్ళకి ఇష్యూ చేయాలి. అలాంటి పథకాల్లో కూడాను మా రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది. ఈ కక్షిక పంట ఒకటి నమోదు చేస్తూ ఉన్నారు, అది కూడా జరుగుతూ ఉంది. తర్వాత పౌరు రైతుంది అదొక కార్యక్రమం జరుగుతుంది. పట్టదార పాస్ పుస్తకాలు ఆటోమొటేషన్ ఎస్ఆర్ఓఎంఆర్ఓ కింద ఆ సర్వీస్ కింద కూడా నా సిబ్బందికి మేము మా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు పెట్టుకున్న అర్జీలు పట్టదార పాస్ పుస్తకాలు అడుగుతారు, లేదు మా న్యూ ఎంట్రీస్ అడుగుతుంటారు, కొనుక్కున్నవి ఉంటాయి. పట్టదార పాస్ పుస్తకంలో మా ఎంట్రీలు చేయాలి, లేదు మేము కొత్త కొనుక్కున్నాము, ఇది మా దీనికి మాకు పట్టదార పాస్ పుస్తకం కావాలి, వాళ్ళ వాళ్ళ సమస్యలతో, లేదు బ్యాంకుకి మేము లోన్కి వెళ్ళాలి, మాకు పట్టదార పాస్ పుస్తకంలో కొన్ని ఎంట్రీస్ లేవు, అవి చేయించండి అని వస్తుంటారు. కాబట్టి వాళ్ళందరికీ సహకరించి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఎన్నుకుని దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి పై అధికారులకి సహకరించమని తెలియజేస్తారు. సచివాలయ స్క్రీన్ షాట్ చేసి వాడు తీసుకోవాలి.